దేశ భద్రత పరిరక్షణలో నౌకాదళ పాత్ర తిరుగులేనిదని ఎలాంటి సవాళ్లకైనా సిద్ధంగా ఉన్నామని తూర్పు నౌకాదళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ అన్నారు. తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం ఐఎన్ఎస్ సర్కార్స్ మైదానంలో అతుల్ కుమార్ జైన్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీకి బదిలీపై వెళుతున్న అతుల్ కుమార్ జైన్ కు తూర్పు నౌకాదళంలోని వివిధ యూనిట్లు వీడ్కోలు వందనం పలికాయి. జలాల పరిరక్షణలో రాజీలేని ధోరణితో వ్యవహరిస్తున్నామని అజేంద్ర బహదూర్ సింగ్ స్పష్టం చేశారు. I can assure you that the Navy is well prepared and will remain well prepared for the future, and we look forward to interacting with everybody here in Vizag as well as the coastal states to improve our security. We will continue to hone our skills and be ready for any eventuality in our large area of operations, be it the Bay of Bengal, the Southern Indian Ocean, or areas in the South China Sea.